नमस्ते तेलंगाणा राष्ट्रंलो भारतीय जनता पार्टी की प्रजल मद्दतु उंदनी मुख्यमंत्री केसीआर को ओटमी भयं पट्टुकुंदनी तेलंगाणा बीजेपी चीफ बंडी संजय अन्नारु। तेलंगाणालो अमित षा तोने कादु प्रधानी नरेंद्र मोदी तो कूडा सभा पेडतामनी बंडी संजय चेप्पारु। सर्वेलो बीजेपी की ओटेस्तामनी जनं चेबुतुन्नारनी ఈ సర్వే రిపోర్టుతో కేసీఆర్ కు భయం మొదలైందని బండి సంజయ్ అన్నారు। 5 నెలల్లో తెలంగాణలో కుటుంబ పాలన పోతుందని ఖమ్మంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ చెప్పుకొచ్చారు। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కమ్యూనిస్టులు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని జాకీలు పెట్టి కాంగ్రెస్ ను లేపేందుకు ప్రయత్నిస్తున్నా కూడా కాంగ్రెస్ లేవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు। కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన గాంధీ భవనంలో తప్ప విజయోత్సవాలు నిర్వహించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు। దేశంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు లేరన్నారు। ఈ నెల 15న ఖమ్మంలో జరిగే అమిత్ షా సభ విజయవంతం చేసేందుకు బండి సంజయ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు। ఖమ్మం ఎవరికి అడ్డా కాదన్నారు, బీజేపీకే అడ్డా అని ఆయన చెప్పారు। ఖమ్మంలో బీజేపీ లేదని అవమానిస్తున్నారని ఖమ్మంలో బీజేపీ బలం చూపాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు। అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు। అమిత్ షా పర్యటన సక్సెస్ అయితే ఆ తర్వాత ఖమ్మంలో ప్రధాని నరేంద్ర మోదీతో సభ పెట్టిస్తా అని చెప్పారు। కేంద్రం తరహాలోనే తెలంగాణలోనూ మోదీ రాజ్యం రామరాజ్యం తీసుకొస్తామన్నారు। గడీల పాలన చేస్తున్న కేసీఆర్ ను తరిమి కొడతామని బండి అన్నారు। బీఆర్ఎస్ బాధితుల సంఘం పెడితే ఒక పెద్ద గ్రౌండ్ నిండుతుందని ఆయన అన్నారు। రాష్ట్రంలో రైతులకు పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే కేసీఆర్ దేశంలో పార్టీని నడుపుతాడంట అని బండి సెటర్లు వేశారు। ఇంటింటికి బీజేపీ పర్యటనలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తామని బండి అన్నారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి। నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి। ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు।